D40 డిస్ట్రిబ్యూషన్ కు నీటి విడుదల. పానగల్ సమీపంలోని D40 డిస్ట్రిబ్యూటర్ కు సోమవారం నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ, నీటిని విడుదల చేయడం పట్ల రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రతి చెరువును నీటితో నింపుతామని, రైతులు చివరి భూముల వరకు నీరందకుండా గండ్లు పెట్టడం, నీటిని అడ్డుకోవడం, దారి మళ్లించడం చేయవద్దని కోరారు. రైతులు పరస్పర సహకారం చేసుకోవాలని కోరారు. నీళ్లు వదలడం జరిగింది. మరి రైతులు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. పంటలు పండుతాయనే ఆలోచనతోటి మరి ఖచ్చితంగా కూడా ప్రతి చెరువుని నింపే వరకు మరి ఈ నీళ్లు వదిలే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి గేట్లు వలగొట్టడము, కాలువలు తోమడము, తర్వాత డిస్టర్బ్ చేయడము, కుంటల చెరువు నిండిన తర్వాత కూడా కిందికి పోకుండా డిస్టర్బ్ చేయడము, ఇవన్నీ కూడా రైతాంగం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనకి ఏదైతే అవసరం ఉందో ఆ పంటలే పెట్టుకొని ఉపయోగించుకోవాలి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మరి డిస్టర్బ్ చేయకుండా చెరువులు నింపుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. చెరువులు నిండితే కంపల్సరీ మరి ఇంక్రీజ్ అవుతుంది గ్రౌండ్ లెవెల్, అటు బోర్లు కూడా వస్తాయి కాబట్టి మరి సహకరించాలి. మరి డిఎస్సి గారు, ఈఆర్ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి డిఫాల్ట్ కింద ఉన్నటువంటి మరి వారం రోజులు ఇక్కడ వారం రోజులు అక్కడ మరి వారబందిలాగా పెట్టారు. ఖచ్చితంగా వారం రోజులు మనకు వచ్చినప్పుడు D40 ద్వారా మనకు వచ్చిన నీళ్లు మన చెరువు నింపుకుందాం. మరి అదేవిధంగా D40 ద్వారా కిందికి హైట్ పాములకు పోయే ఏదైతే ఉందో వాళ్ళు నింపుకుంటారు. కాబట్టి దయచేసి హైట్ పాముల వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నాను. మాకు వచ్చినప్పుడు మీరే మలుపుకోపోవడం, మీకు వచ్చినప్పుడు మీరే మలుపుకోపోవడం వల్ల ఇబ్బంది అవుతూ ఉంది. దయచేసి రాత్రిపూట రైతులు కొట్లాడొద్దు అనేది నా కోరిక. కాబట్టి చెర్లన్నీ నింపుకొని మళ్ళీ మనం పానగల్ రిజర్వాయర్ని కూడా నింపుకునే కార్యక్రమాన్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ భగవంతుడు కూడా కన్నించి మళ్ళీ మన ఏరియాలు కూడా వర్షాలు కురిపించి మళ్ళీ ఒకసారి అక్కడ కూడా వర్షాలు పడి మళ్ళీ ఒకసారి మన సాగర్ గేట్లు ఎత్తే కార్యక్రమం వస్తే ఇంకా మనకు పుష్కలంగా నీళ్ళు అవుతాయని కూడా మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్క రైతు కూడా సమన్వయం పాటించి అందరికి అందరుగా మరి సహకరించి ముందుకు సాగాలని ప్రతి ఒక్కరు కూడా పిలుపునిస్తాం. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ప్రతి రైతు సపోర్ట్ చేస్తే డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్క చెరువు కుంటని మేము నింపుతాము. మేము వారబంది పద్ధతిలో ఇస్తున్నాము. ఒక వారం ఒక 49 D49 వైపు ఇస్తే ఒక వారం హైట్ పాముల వైపు ఇస్తాము. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.